అవును, రాజకీయం రాజకీయమే, మానవత్వం మానవత్వమే కదా. అనుకోని ఒక సంఘటన జరిగినప్పుడు అందరం ఒకతాటిపైకి వస్తే ఆ కిక్కే వేరు. నిజంగా రాజకీయ పరంగా ఎన్ని కుట్రలు ఉన్నా, ఎన్ని మాటలు అనుకున్నా, ఎంత కొట్లాడుకున్నా ఒక్కసారిగా ఒక వ్యక్తిత్వం దగ్గరికి వచ్చేసరికి అందరం ఒక్కటి కావాలి. ఆ ధైర్యం, అలాంటి గుండె మన దగ్గర ఉండాలి. ఎక్కడిదో ఎక్కడనో పట్టుకొని దాని వంక చూపించి వాళ్ళని తరిమేయొద్దు. ఇప్పుడు ఆ పని చేశారు ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఆంధ్రజ్యోతి పత్రిక అన్న, ఏబిఎన్ ఛానల్ అన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ నాయకులు కావచ్చు, జగన్ సర్కార్, ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది. ఆ పత్రిక ఎప్పుడూ కూడా జగన్ సర్కార్పై బురద చల్లుతూనే ఉంటుంది. ప్రతినిత్యం ప్రతి ఆ ఛానల్లో మొత్తం జగన్ని బురద చల్లుతూ విమర్శిస్తూనే వీడియోలు పెడుతుంటారు. ఈ సంగతి మనకు తెలిసిందే. అదంతా తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో ఉన్న నడుస్తున్న ఛానల్ వ్యవస్థ అని అందరికీ తెలుసు. అయితే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారి సతీమణి అనారోగ్య కారణంగా మరణించారు. గుండెపోటు రావడంతో ఆమె అకస్మాత్తుగా హాస్పిటల్కి తీసుకెళ్లినా కూడా లాభం లేకపోయింది. అయితే చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న ఆమె ఒక్కసారిగా నిన్న మరణించడం చాలామందిని బాధను కలిగజేసింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు లోకేష్, తదితరులు టీడీపీ నాయకులంతా కూడా అక్కడికి ఇంటికి చేరుకొని ఏబిఎన్ రాధాకృష్ణను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఇక పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సైతం ఏబిఎన్ రాధాకృష్ణ గారి భార్య సతీమణి గారిని మరణ వార్త విని చాలామంది షాక్ అయ్యారు. ధైర్యంగా ఉండాలి అంటూ రాధాకృష్ణ గారికి పరామర్శించారు. మెసేజ్లు, ఫోన్ల ద్వారా కూడా ఆయనతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ నవయువ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏబిఎన్ రాధాకృష్ణకు తొలిసారిగా మొబైల్ ద్వారా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారితో ఫోన్లో సంభాషించినట్టుగా అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా మనోధైర్యంతో ముందుకెళ్లాలని, ధైర్యం తెచ్చుకో రాధాకృష్ణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు గుండె తట్టి ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తుంది. దూరం ఉన్నప్పటికీ ఫోన్లో సందర్శించినందుకు అందరూ అవాకయ్యారు. ప్రత్యర్థి అయినా సరే, మనవాడు కాకపోయినా సరే, ఇతరులకు మంచి జరగాలి అని ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఎవరికో ఏదో అయింది, మనకేంటిలే, వాళ్ళు మన ప్రత్యర్థులు కదా అని వదిలేస్తుంటాం. కానీ అలా చేయకూడదు, అది చాలా తప్పు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అలా ఎప్పుడూ లేదు. మొన్న సబ్బం హరిగూడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి మనకు తెలిసిందే. విపరీతమైన కరోనాతో ఒక్కసారిగా ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. కండిషన్ చాలా క్రిటికల్ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ వార్త వెళ్ళగానే వెంటనే ఆయనకు లైన్ కల్పమని చెప్పారట. అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లో చికిత్స ఎలా ఉంది, సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అడిగి తెలుసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్బంహరి పక్కకే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తగా స్థాపించినప్పుడు కూడా జగన్ వెంటనే నడిచిన వ్యక్తుల్లో సబ్బంహరి కూడా ఒకరు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా సబ్బంహరి జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారు. ఆ తర్వాత భద్ర శత్రుగా మారారు. అయినా సరే, శత్రువు ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతుందని తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా గొప్ప మనసుతో ఫోన్ చేయమని అన్నారు. అధికారులు డాక్టర్లతో మాట్లాడి దగ్గరుండి బాగా చూసుకోవాలంటూ చెప్పుకొచ్చారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజాం చూస్తుంటే ఏమర్థమవుతుందో చూడండి. శత్రువు అయినా సరే, మిత్రువు అయినా సరే, ఎవరైనా సరే ఆపదలో ఆదుకోవడమే నాకు తెలుసు. మంచిగా ఉంటే ఎన్ని మాట్లాడుకుంటాం, ఎన్ని తిట్టుకుంటాం, అవన్నీ రాజకీయ పరంగా పక్కకు పెడితే వ్యక్తిగతంగా జీవితానికి వస్తే అందరం మనుషులమే. ఎవడి చేయి కోసినా వచ్చేది రక్తమే. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ఈ మనసు ఇప్పుడు అందరినీ ఫిదా చేస్తుంది. సీఎం గారు, మీరు మామూలు గొప్పవారు కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఈ మాదిరి ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. జగన్ గారు అంటూ మాట్లాడిన రాధాకృష్ణ, అనారోగ్యం ఎలా వచ్చింది, సతీమణి గారికి అసలు ఏమైంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరలో ఉంటే బహుశా వెళ్ళి కూడా చూసేవారు. కానీ అది తెలంగాణ హైదరాబాద్లో కాబట్టి అంత దూరం, అది కూడా కరోనా కష్ట సమయంలో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి వెళ్ళలేదు. ఏదేమైనా, ఎవరైనా, శత్రువు అయినా ప్రత్యర్థులైనా, వారు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకునే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు. ఈ వీడియో నస్తలు ఎక్కటి షేర్ చేయండి.